తెలంగాణ ఇస్తాన్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మీరందరూ చూసిన మీరందరూ సాక్ష్యం ఇద్దానికి. మంచి మాట ఇస్తే సంతోషం అని చెప్పి మనం కలిసినాం. వాళ్ళకి అధికారం వచ్చింది, ఇక్కడ అధికారం వచ్చింది, అక్కడ అధికారం ఢిల్లీలో వచ్చింది. మరి 2004 2005 2006 వరకు ఇచ్చేలాగా తెలంగాణ ఇయ్యలే, మళ్ళీ దోకా చేసినారు. 15 ఏళ్ళు కొట్టడవలసి వచ్చింది మనం. 15 సంవత్సరాలు అనేక మంది పిల్లలు చచ్చిపోయినారు, ఉద్యోగులంతా రోడ్డు మీద పడి సకల జనులు సమ్మె చేయవలసి వచ్చింది. చివరికి తిక్కరేగి కేసీఆర్ సత్తుడో తెలంగాణ వచ్చడో ఏందాకైనా మంచిదని ఆమరణ దీక్ష పడితే అప్పుడు ముందుకొచ్చి ప్రకటన చేసినారు. చేసి మళ్ళా వెనుకకు పోయినారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని రిచ్చగొట్టే ప్రయత్నం చేసినారు, ఆగమాగం చేసే ప్రయత్నం చేసినారు, ఉద్యమాన్ని ఎటువంటి దోకా చేసే ప్రయత్నం చేసినారు. అయినా మనం మొండిగా ఉండి కొట్లాన్యం కాబట్టి వెనుకడుగు వేయలేదు. కాబట్టి చివరికి 15 సంవత్సరంలో ముందుకొచ్చి తెలంగాణ గురించి 33 పార్టీలు సపోర్ట్ చేసిన తర్వాత అప్పుడు ముందుకొచ్చినారు. ఈ రకంగా మనకు మోసం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రులు కాలేదా? నాకన్నా దొడ్డున్నోడు ఎత్తున్నోడు ఎంతమంది ముఖ్యమంత్రి అయినరు? బోలెడంతమంది అయినరు? కృష్ణా గోదావరి నదుల మధ్య ఉండేటువంటి ఈ ప్రాంతానికి కనీసం మంచినీళ్ళు ఎందుకు వేయాలి నాకు అర్థం కాదు. మంచినీళ్ళు సాగునీళ్ళు అంటే రాకపాయ, మంచినీళ్ళు కూడా నోసుకోలే మనం ఆనాడు. ఎన్ని బాధలు పడ్డామో, ఎన్ని బోర్లు ఒక్కొక్క ఊర్లో, ఎన్ని మోటార్లో ఆ బిల్లులు కట్టలేక ఆ సర్పంచులు చచ్చిపోవడు, ఎంత భయంకరమైన బాధలు అనుభవించడమో యాద్ చేసుకుంటే భయం అవుతుంది. ఎమ్మెల్యే ఉంటే ఆయన ఫండ్ ఏదైనా ఉంటే ఆ నల్లలకు ఆ బోర్లకు ఇష్టానికే సరిపోతుండే, రోజుకో మోటార్ కాలుతుండే, ఒక బందుకు నీళ్ళు వస్తే ఇంకో బందుకు రాకపోతుండే, పెద్ద నల్లాలదే ఒక నరకంలాగా నీళ్ళు రాని పరిస్థితి ఉండే. కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేకపోయింది. ఎక్కడ దాకా పోయిందంటే ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ నాయకులు. మళ్ళా మనం కొట్లాడుతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనన్నా రాజీనామా చేసిండా? ఉద్యమాలు ఒక్కడన్నా మనతో కలిసి వచ్చిండా? చివరికి అసెంబ్లీలో ఆ కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ముఖ్యమంత్రి, మీరు ఎక్కువ మాట్లాడితే రూపాయి కూడా ఇయ్యే తెలంగాణకు ఏం చేసుకుంటావో చేసుకో అంటే, దేశానికి వచ్చి మనం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినారు కానీ ఒక్కడు కూడా రాజీనామా చేయలే. మీరందరూ కూడా చూసిన వాళ్ళు నోరు మూసుకున్నారు కాబట్టే 58 ఏళ్ళు తెలంగాణ నాశనం కావాల్సి వచ్చింది. మళ్ళా ఇప్పుడు పెద్ద ప్రమాదం వస్తూ ఉంది. అందుకే నేను చెప్పేది ఎలక్షన్ అంటే ఆశామాషిగా తీసుకోవద్దని. ప్రమాదం ఏంటంటే కాంగ్రెస్ నాయకుడు చిన్న సితిక చెప్తలేరు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు. ఏం చెప్తాడు? 3-4 విషయాలు చెప్తున్నారు. ఒకటి, కేసీఆర్ పనిలేక ప్రజలు కట్టే పన్నులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా ఎత్తుండవని మాట్లాడతారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మాజీ పిసిసి.